ఫ్రెండ్స్ మనం ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా దేనికోసం వెళ్ళినా కూడా సో మనకి 10th మెమోస్ అండ్ సర్టిఫికేట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. కాకపోతే మనకి ఒకవేళ ఆ 10th మెమో పోయిందనుకోండి, సో దానికోసం సెర్చ్ చేయడం అండ్ మళ్ళీ తెచ్చుకోవడం, సో దాన్ని వెరిఫికేషన్ చేసుకోవాలి సో మన స్కూల్లో, సో దీనికి చాలా టైం పడుతుంది. ఒకవేళ మనకి ఇంపార్టెంట్ అయితే ఏదైనా జాబ్ కోసం వెళ్తున్నప్పుడు సో మనకి ఇంపార్టెంట్ అయితే సో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ నుండి సో మన 10th మెమోని. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మన 10th మెమోని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్ దీనిలో మనకి కొన్ని లిటికేషన్స్ అయితే ఉన్నాయి సో మీకు చెప్తాను. సో వీడియో ఎన్ని వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోటి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకు కూడా. అండ్ తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా తీసుకొస్తూ ఉంటాను ఫ్యూచర్లో, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మీరు దానికోసం క్రోమ్లోకి వెళ్ళి, సో ఫ్రెండ్స్ ఇక్కడ సెర్చ్ బార్లో మీది టీఎస్ అయితే ఎస్ఎస్సి మెమో ఇక్కడ ఉంది కదా, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంది కదా, ఎస్ఎస్సి మార్క్స్ మెమో టీఎస్ అయితే టీఎస్, ఏపీ అయితే ఏపీ మీరు సెర్చ్ చేసుకోండి. సో ఇక్కడ టీఎస్ అయితే సెర్చ్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా, సో ఇది టీఎస్ వాళ్ళకి. అదే మీకు ఒకవేళ ఏపీ అయిందనుకోండి ఇక్కడ టీఎస్ తీసేసి ఏపీ పెట్టండి, సో ఏపీ అనేది వచ్చేస్తుంది. సో మీకు చూపిస్తాను ఏపీ. సో ఇక్కడ ఏపీ వచ్చింది కదా, సో ఇలా మన ఒరిజినల్ మెమో ఉంటుంది కదా, సో దాని డూప్లికేట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒక చిన్న లిటికేషన్ ఉంది ఫ్రెండ్స్, ఇది ఓన్లీ 2004 బ్యాచ్ ఉంటుంది కదా, సో అవతల వాళ్ళకి అంటే 2004 2005 2006 ఇలా ఉంటుంది కదా, సో ఆ బ్యాచెస్కే అవతల బ్యాచెస్ మటుకు మనకి అవైలబుల్ ఉంది. అదే మీకు 2003 2002 ఇలా డౌన్ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే అవైలబుల్ లేదు. అండ్ మీకు ఇలా సెర్చ్ చేస్తారు కదా ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఏపీ అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో టీఎస్ అని సెర్చ్ చేస్తారు కదా, సో మీరు ఒకవేళ ఏపీ వాళ్ళు అయిందనుకోండి ఏపీ అని టైప్ చేయండి, అండ్ మీరు ఒకవేళ టీఎస్ అయితే టీఎస్ అని టైప్ చేయండి. అండ్ దీనిలో నోటిఫికేషన్ ఏంటంటే ఒకవేళ మీరు మన టీఎస్ రాకముందు అంటే తెలంగాణ రాకముందు మీరు ఒకవేళ పాస్ అవుట్ అయిపోయారనుకోండి మన తెలంగాణ రాకముందే, సో అప్పుడు మీరేం చేస్తారంటే సో మీరు అప్పుడు తెలంగాణ అయినా కూడా సో మీరు ఏపీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను 2014లోనే నేను పాస్ అవుట్ అయిపోయాను, సో దానికోసం ఇక్కడ ఏపీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సో అందుకే మనకి ఏపీలో వేశారు. అదే మీకు ఒకవేళ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పాస్ అవుట్ అయిపోయారనుకోండి సో మీరు టీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఫస్ట్ పే వస్తుంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఇలా వస్తుంది విండో అనేది. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఉంది, హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అండ్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏ ఇయర్లో ఎగ్జామ్ రాశారు అని మీరు ఇక్కడ ఉంటుంది, సో ఇవ్వండి. అండ్ ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మీరు రెగ్యులరా లేదా ప్రైవేటా లేదా సప్లీనా ఇలా ఉంటుంది కదా, సో మీరు సెలెక్ట్ చేసుకోండి అది. అండ్ కింద క్యాప్చా ఆడుతుంది, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సో మీకు చూపిస్తాను ఎలానో. సో ఫ్రెండ్స్ నేను నా డీటెయిల్స్ అయితే ఇచ్చాను, సో హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ క్యాప్చా అండ్ ఎగ్జామినేషన్ స్ట్రీమ్ ఎగ్జామినేషన్ ఇచ్చేసాను. సో అండ్ మీరు ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో పైన క్యాప్చా ఇచ్చాక సో ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి మార్క్స్ మెమో అనేది వచ్చేసింది. సో మీరు ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, సో మీరు ప్రింట్ అయిన తీసుకోవచ్చు, సో మీరు సేవ్ అయినా చేసుకోవచ్చు కావాలనుకుంటే మీ మెమరీలో కానీ మెయిల్స్లో కానీ. సో మీరు ఎలా సేవ్ చేసుకుంటారంటే ఇక్కడ ప్రింట్ది పేజ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి సో చేశాక ఇక్కడ సేవ్ యాజ్ ఏ పీడిఎఫ్ ఉంది, సో ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా పీడిఎఫ్ బటన్, సో దీని మీద క్లిక్ చేయండి. సో చేశాక మీకు ఏదో ఒక లొకేషన్లో మీరు అడుగుతుంది మీ స్టోరేజ్లో, సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చెప్పాను కదా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మన మార్క్స్ మెమో అని. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఒక మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ అండ్ ఆర్సీ కార్డ్ కానీ ఉంటుంది కదా, సో పోతే మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను తెచ్చే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ తప్పకుండా ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితేనే, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.